हाय फ्रेंड्स, वेलकम टू जे पालांडे चैनल। इवा वीडियो डिस्कस पाइंटे कॉलेजी नारायण यूनिवर्सिटी ऑफ हेल्थ साइंस के संबंधी राउंड 5 अंटे फाइनल मॉप अप कॉलेज वाइज रिजल्ट्स पेट्टारु। मरि कॉलेज वाइज रिजल्ट्स लो मनकु इंत मुंदु एन्नी सीट्लु उंडे, ए कैटगरीलु उंडे, लोकल लो उन्नाया नॉन लोकल लो उन्नाया, మరి లోకల్ ఎన్ని సీట్లు ఉంటే నాన్ లోకల్ ఎన్ని సీట్లు ఉండే, ఆ సీట్లు ఏ విధంగా అప్గ్రేడ్ అయిపోయినాయి అనే విషయాలన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం। ఇంతకుముందు మనం చెప్పాను ఆల్మోస్ట్ ఏపీ కానీ తెలంగాణ కానీ ఇక్కడ రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇక ఏమంటే ఫైనల్ రౌండ్స్ మాప్ అప్స్ అవే ఉంటాయి। ఇక్కడ అప్గ్రేడ్ వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అనేది అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా। సో దాంట్లో ఫస్ట్ అవేర్నెస్ వచ్చేసి ఈ ఫైనల్ మాపప్లో ఏం జరిగింది అనేది, ఇప్పుడు మీకు జరిగినటువంటి అలాట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని అక్కడ రిజల్ట్ అంతా తీసుకొని మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను। ఇది సీట్ వచ్చిన వాళ్ళే కాదు, సీట్ అంటే మాప్ అప్ ఫైల్లో వచ్చిన వాళ్ళే కాదు, రౌండ్ 1లో, రౌండ్ 2లో, రౌండ్ 3లో, రౌండ్ 4లో, ఇక రాబోయే 2022 బ్యాచ్ కూడా కంపల్సరిగా ఈ వీడియోని చూస్తే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది। అవేర్నెస్లో ఫస్ట్ వీడియో అనుకోండి, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। అసలు ఏం జరిగింది, ఈ అలాట్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఒక అవగాహన వస్తుంది। ఒక ఈ వీడియోనే కాదు, ప్రతి వీడియో ఒక 4-5 వీడియోస్ అంటే కేఎన్ఆర్హెచ్ఎస్ తీసుకున్న ఈ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో, రౌండ్ 4లో, రౌండ్ 5లో, వీటికి సంబంధించి ఏ రౌండ్లో ఏ డిసిషన్తో ఏం జరిగింది అనేది విత్ ప్రూఫ్స్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను। సో దీని వెనకాల చాలా కష్టమైతే ఉంది, సో ఇంత కష్టం అనేది మీకు చూస్తే అర్థమైపోతుంది। మరి ఇంత కష్టపడి ఒక కంటెంట్ రెడీ చేయడానికి ఎంతో టైం అనేది తీసుకుంటుంది। మరి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక లైక్, ఒక కామెంట్ ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి। ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, సో కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి మనకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇచ్చేసారు। సో ఇది రౌండ్ 5కి సంబంధించి, రౌండ్ 5లో ఏముందన్నా అంత సీట్లన్నీ అయిపోయినాయి। సరే, రౌండ్ 5 అప్పుడు మనకు ఇక్కడ ఎన్ని సీట్లు ఉండేవి, రౌండ్ 5 అప్పుడు టోటల్గా యుఎన్ఆర్ సీట్లే ఉన్నాయి, టోటల్గా యుఎన్ఆర్ సీట్లే ఉన్నాయి, దీంట్లో 16 సీట్లు, ఎన్ని 16 సీట్లు ఉంటే ఈ 16 సీట్లలో ఒకే ఒక సీటు లోకల్ కేటగిరీ, అంటే మిగతా అన్ని కూడా 15 ఏ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీ అంటే యుఎన్ఆర్ కేటగిరీ ఉన్నాయి। మరి యుఎన్ఆర్ కేటగిరీ ఉంటే రౌండ్ 5 అయిపోయేసరికి వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేద్దాం। సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను రౌండ్ 3 మాప్ అప్ రౌండ్ 3కి సంబంధించి అలాట్మెంట్ తీసుకున్నాను। ఈ అలాట్మెంట్లో మనం ఇప్పుడు చెక్ చేసుకుంటే మాప్ అప్ త్రీలో ఓపెన్ చేస్తున్నాను। ఈ మాప్ అప్ త్రీలో ఓన్లీ ఫైనల్ ఫేజ్ అంటే రౌండ్ ఫైవ్లో అప్గ్రేడ్ అయిన వాళ్ళు, రౌండ్ 5లో అప్గ్రేడ్ అయిన వాళ్ళు 93 మెంబర్స్ అప్గ్రేడ్ అయ్యారు। ఎంతమంది, 93 మెంబర్సే అప్గ్రేడ్ అయ్యారు। సో మరి ఇక్కడ ఉన్న సీట్లు ఎన్ని, ఉన్న సీట్లు వచ్చేసి కేవలం మనకు 16 సీట్లే ఉన్నాయి, కానీ వాళ్ళు ఆటోమేటిక్గా ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజీకి, లోకల్ నుంచి నాన్ లోకల్కి, బీసీ నుంచి ఓసీకి, ఓసీ నుంచి బీసీకి, ఈ విధంగా రకరకాల అప్గ్రేడేషన్స్ జరిగినాయి। అంటే అక్కడ సీట్లు లేవు, బట్ అప్గ్రేడేషన్ అయితే 93 మెంబర్స్ జరిగింది। మరి దీంట్లో ఎక్కువ శాతం మనకు యుఎన్ఆర్ కదా ఉన్నాయి, మరి ఆ యుఎన్ఆర్కి సంబంధించిన ఈ 90 అంటే మనకు రౌండ్ 5కి సెలెక్ట్ చేసుకుంటే మరి యుఎన్ఆర్లో కూడా అప్గ్రేడ్ కావాలి కదా, యుఎన్ఆర్లో ఎన్ని అప్గ్రేడ్ అయినాయి, సో యుఎన్ఆర్లో కూడా మనకు 33 అప్గ్రేడ్ అయిపోయినాయి, ఎన్ని అయిపోయినాయి, 33 అప్గ్రేడ్ అయిపోయినాయి। మరి 33 కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, సో దీంట్లో ఆల్రెడీ రౌండ్ 1లో కానీ, రౌండ్ 2లో కానీ, రౌండ్ 3లో కానీ వచ్చిన వాళ్ళు రౌండ్ 5కి మూవ్ అవ్వచ్చు, రౌండ్ 3 నుంచి రౌండ్ 5కి మూవ్ అవ్వచ్చు। ఈ విధంగా మనకు అప్గ్రేడేషన్ అనేది చాలా జరిగింది రౌండ్ 5లో। సో అది ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం। సో ఫస్ట్ అయితే నేను చేస్తున్నాను, ఎక్కువ శాతం మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక, సరే మీకు ఆ లిస్ట్ ఓపెన్ చేస్తాను, మనకు ఇది క్లియర్గా వింటే కానీ మీకు అర్థమైపోతుంది। మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నట్టు ర్యాంక్, రూల్ నెంబర్స్, మరి ఇక్కడ వాళ్ళ లోకల్ కేటగిరీ ఏంటి, ఇక లోకల్ కేటగిరీ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఏయు 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 ఎస్వియు టోటల్గా
నాన్ లోకల్ క్యాటగిరీకి సంబంధించిన ఏమునే ఓన్లీ ఒకే ఒక సీటు బుక్య సౌమ్య ఎస్టీ క్యాటగిరీ ఈ ఒక్క సీటు నాక్ రిపోర్టర్లో ఉంది. సో ఒక్క సీటు పోయి ఉంది, మిగతా అన్నీ కూడా ఏయు ఎస్పియు ఈ విధంగా ఉన్నాయి. ఓకే సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఈ 93 మెంబర్స్కి సంబంధించి ఒక రిపోర్టు తయారు చేస్తున్నాను. దీంట్లో మనకి ఏ రౌండు ఓన్లీ రౌండ్ ఫైవ్లో అలాట్ అయిన వాళ్ళు టోటల్గా 93 మెంబర్స్ అప్గ్రేడ్ అయ్యారు. అంటే ఒక్కొక్క ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ అయ్యారు. దాంట్లో యుఎన్ఆర్ వచ్చేసి ఎన్ని సీట్లు అయిపోయినాయి, దీంట్లో యుఎన్ఆర్ 33 అయినాయి. ఈ 33లో నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి ఎంతమంది ఇప్పుడు దీంట్లోకి వచ్చారు, ఇప్పుడు ఓయూ తీసేస్తున్నాను, ఏయు ఎస్వియు సెలెక్ట్ చేసుకున్నాను. ఏయు ఎస్వియు సెలెక్ట్ చేసుకుంటే ఏయు ఎస్వియులో కూడా 25 మెంబర్స్ ఒక కాలేజ్ నుంచి వెళ్ళి ఇంకొక కాలేజీకి అప్గ్రేడ్ అయ్యారు. సో దీంట్లో ఆల్రెడీ మీకు చెప్పాను, అంటే లోకల్ నుంచి నాన్ లోకల్కి, లోకల్ బీసీ నుంచి ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ నుంచి బీసీకి, మేల్ జనరల్ కోట నుంచి ఫీమేల్ కోటకి, ఈ విధంగా చాలా అప్గ్రేడేషన్ జరిగింది. దీంట్లో కూడా అప్గ్రేడేషన్ అయినాయి. అంటే ఈ విధంగా టోటల్గా 93 మెంబర్స్ అప్గ్రేడేషన్ అయితే మరి ఈ 16 సీట్లు వీటి సంగతి ఏంటన్న, ఈ 16 సీట్ల సంగతి ఏంటి, ఈ 16 సీట్ల సంగతి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 16 సీట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ సరీ టోటల్గా మనకు 3368 ఇవి ఏ రౌండ్లో ఉన్నాయి, రౌండ్ ఫైవ్లో ఉన్నాయి. ఈ విధంగా ప్రతి రౌండ్కు సంబంధించిన డేటా అంతా కూడా గ్యాదర్ చేశాను నేను, ప్రతి రౌండ్కు సంబంధించినటువంటి డేటా గ్యాదర్ చేశాను. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆల్ రౌండ్స్ అని చెప్పేసి ఒక డేటా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. సో ఎక్కడి నుంచి మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 టోటల్గా అలాట్ అయినటువంటి డేటా, అంటే దీంట్లో మల్టిపుల్ కూడా ఉండొచ్చు. సో 15,928 మెంబర్స్ అప్గ్రేడ్, అంటే రౌండ్ వన్ నుంచి స్టార్ట్ చేస్తే రౌండ్ ఫైవ్కి అప్గ్రేడ్ అయిన వాళ్ళు, వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు. సో ఉన్న సీట్లు వచ్చేసి 3,368, బట్ దీంట్లో ఒక కలిసి ఇంకొక కలిసి ఈ విధంగా అప్గ్రేడ్ అయిన కౌంట్ మొత్తం ఆల్ రౌండ్ వన్లో జరిగిన డేటా, రౌండ్ టూలో జరిగిన డేటా, రౌండ్ త్రీలో జరిగిన డేటా, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 అంత డేటా గ్యాదర్ చేసుకున్నాను. ఈ అంత డేటా గ్యాదర్ చేసుకున్న తర్వాత ఈ 93 మెంబర్స్కి రౌండ్ ఫైవ్లో అప్గ్రేడ్ అయిపోయింది కదా. ఈ రౌండ్ ఫైవ్లో అప్గ్రేడ్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ తీస్తే ఒకసారి మీకు ఈ 93 మెంబర్స్కి సంబంధించిన రిపోర్ట్ ఇక్కడ ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రూల్ నెంబర్ 449 అని చెప్పేసి ఉంది మనకు, 95,818 ఎంఎన్ఆర్ఎస్లో ఏ ఫేజ్లో సీట్ వచ్చింది మనకు, రౌండ్ టూ అంటే P2 అంటే ఫేజ్ 2, రౌండ్ టూలో సీట్ వచ్చింది సేమ్ కేటగిరీ. రౌండ్ త్రీకి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేశాను, అరే ఇది ఈయన ఎందుకు ఆప్షన్స్ పెట్టుకోలేదు అని చెప్పేసి గ్యాదర్ చేస్తే ఇన్ఫర్మేషను, రౌండ్ టూ అలాట్మెంట్ అప్పుడు ఓకే రౌండ్ టూ, మళ్ళీ రౌండ్ త్రీ అలాట్మెంట్ జరిగింది అప్గ్రేడేషన్ అయిందా, అప్గ్రేడ్ కాలేదు. మళ్ళీ రౌండ్ ఫోర్ జరిగింది అప్గ్రేడ్ అయిందా, అప్గ్రేడ్ కాలేదు. కానీ రౌండ్ ఫైవ్కి వచ్చేసరికి అప్గ్రేడ్ అయింది. కాలేజ్ ఏమైనా చేంజ్ అయిందా, ఏం చేంజ్ కాలేదు. మరి ఏం చేంజ్ అయింది సార్, ఈయన పెట్టిన కాలేజే, అంటే ఆల్రెడీ ఎంఎన్ఆర్ఎస్ అనే కాలేజీ రౌండ్ టూలో అలాట్ అయిన తర్వాత ఆప్షన్స్ పెట్టలేదు, అంటే రౌండ్ త్రీలో పెట్టలేదు, రౌండ్ ఫోర్లో పెట్టలేదు. కానీ తిరిగి ఏదైతే కాలేజ్ ఆప్షన్ వచ్చిందో అదే కాలేజ్ ఆప్షన్ మళ్ళీ పెట్టాడు. ఇక్కడ మళ్ళీ పెట్టడంతో ఇక్కడ ఉన్న లోకల్ కేటగిరీ సీటు ఏమైంది, ఇక్కడికి వచ్చింది. మరి ఇప్పుడు ఏ సీట్ ఖాళీ అయిపోయింది, అంటే ఈ సీట్ ఫిల్ అయిపోయింది కదా. ఈ సీట్ ఫిల్ అయిపోయింది అంటే ఇప్పుడు లోకల్ కేటగిరీ సీట్ అనేది ఖాళీ అయిపోయింది కదా. సో ఈ విధంగా లోకల్ కేటగిరీ సీట్ అనేది అయిపోయింది. అంటే దీనివల్ల మీకు అర్థమైంది ఏంటిది, మనకు అప్గ్రేడేషన్ కనుక ఉండి ఉంటే, అప్గ్రేడేషన్ కనుక ప్రతి రౌండ్కి అప్గ్రేడేషన్ కనుక ఉండి ఉంటే మొదట్లో ఆ పర్టికులర్ సీటు లోకల్ కేటగిరీకి చెందిన
అప్గ్రేడేషన్ లో బీసీబీ నుంచి ఓపెన్ కేటగిరీ కావచ్చు, లేకపోతే మేల్ నుంచి ఫీమేల్ కావచ్చు, లేదు అంటే లోకల్ కేటగిరీ నుంచి యుఎన్ఆర్ కావచ్చు. సో లోకల్ కేటగిరీ నుంచి యుఎన్ఆర్ మూవ్ అయితే ఆటోమేటిక్గా ఈ లోకల్ కేటగిరీ సీట్ ఖాళీ అయిపోయింది, ఇక్కడ యుఎన్ఆర్ సీట్లో వచ్చేసింది. సో యుఎన్ఆర్లో సీట్ రావడం అంత ఈజీ కాదు, ఎందుకంటే మంచి మెరిట్ ఉంటే కానీ మనకు సీట్ రాదు. సో ఈ విధంగా ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిడేట్ తిరిగి ఫిఫ్త్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడంతో లోకల్ కేటగిరీలో అలాట్ అయిన సీటు కాస్త అది యుఎన్ఆర్కి మూవ్ అయిపోయింది. ఈయన సీట్ అదే కాలేజీలో యాస్టిజ్ అలానే ఉంది, కానీ లోకల్ క్యాండిడేట్కి ఒక అవకాశం ఇచ్చాడు. సో ఆ విధంగా ఒక సీట్ బీసీబీలో ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ ఎమ్మెల్ఆర్డి. సో ఎమ్మెల్ఆర్డీలో కూడా టోటల్గా మనకి ఇక్కడ ఈ క్యాండిడేట్కి డైరెక్ట్గా రౌండ్ వన్లో సీట్ రాలేదు, రౌండ్ టూలో సీట్ వచ్చింది, వెబ్ ఆప్షన్ పెట్టలేదు. రౌండ్ త్రీలో కూడా అదే కాలేజీలో సీట్ వచ్చింది, మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టలేదు. రౌండ్ ఫోర్లో వెబ్ ఆప్షన్ పెట్టారు. రౌండ్ ఫైవ్లో ఏం చేశాడు, ఏ కాలేజ్ అయితే సీట్ వచ్చిందో, ఎమ్మెల్ఆర్డీ అనే కాలేజీలో సీట్ వచ్చిందో, రౌండ్ ఫైవ్లో తిరిగి అదే కాలేజ్ ఆప్షన్ పెట్టడంతో ఈ క్యాండిడేట్కి లోకల్ కేటగిరీ ఉన్నటువంటి సీటు అన్రిజర్వ్డ్ మూవ్ అయిపోయింది. అన్రిజర్వ్లో సీటు ఓకే అయిపోయి ఇప్పుడు ఇక్కడ లోకల్ కేటగిరీ సీట్ అనేది ఖాళీ అయిపోయి లోకల్ వాళ్ళకు ఒక ఛాన్స్ వచ్చేసింది. సో ఈ విధంగా మనకు రెండు సీట్లు వచ్చేసాయి. ఇది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ రౌండ్ టూలో సీట్ వచ్చింది, రౌండ్ టూలో అదే కాలేజీలో సీట్ వచ్చింది, రౌండ్ త్రీలో సేమ్ అదే కేటగిరీలో అదే సీట్ వచ్చింది, రౌండ్ ఫోర్లో కూడా అక్కడ వచ్చింది. మరి ఇక్కడ ఎందుకు చేంజ్ కాలేదంటే మేబీ సేమ్ కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టకపోవచ్చు, లేదంటే రౌండ్ త్రీలో ఆప్షన్స్ పెట్టకపోవచ్చు, రౌండ్ ఫోర్లో కూడా ఆప్షన్ పెట్టకపోవచ్చు. కానీ ఈ పర్టికులర్ క్యాండిడేట్ రౌండ్ ఫైవ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాడు. వెబ్ ఆప్షన్తో పాటు తనకు వచ్చిన సీట్ని మళ్ళీ తిరిగి పెట్టడంతో ఆయన సీట్ ఆయనకే ఉన్నది. ఆ సీట్ అలాగే ఉండుకుంటూ ఏమైంది, లోకల్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ క్యాండిడేట్ మంచి మెరిట్ ఉండడంతో అన్రిజర్వ్కు మూవ్ అయ్యాడు. అన్రిజర్వ్కు మూవ్ అవ్వడంతో మనకు లోకల్ కేటగిరీ సీట్ అనేది ఖాళీ అయిపోయింది. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఒక బస్ అనేది తీసుకుంటే బస్సులో ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ కూడా యుఎన్ఆర్, మధ్యలో ఉన్న వాళ్ళంతా లోకల్ కేటగిరీలో ఉన్నవాళ్ళు, ఇంకా లాస్ట్లో ఉన్నవాళ్ళు రీసెంట్గా ఆ బస్సులు ఎక్కిన వాళ్ళు. సో ఇప్పుడు ముందు సీట్లు ఖాళీ అయిపోతున్నాయి, అంటే రౌండ్కి కొంతమంది దిగిపోతున్నారు, ముందు సీట్ల వాళ్ళు కూడా దిగిపోతున్నారు. సో ముందు సీట్లు దిగిపోయినప్పుడు అదే బస్సులో ఈ పర్టికులర్ క్యాండిడేట్ ముందు సీట్లు వెళ్ళి కూర్చున్నాడు. ముందు సీట్లో వెళ్ళి కూర్చుండేసరికి ఆయన వెనకాల సీట్ ఖాళీ అయిపోయింది, వెనకాల సీట్ వాళ్ళు మళ్ళీ ఇటు మూవ్ అయ్యారు. ఈ విధంగా మూవ్ అవ్వకుంటూ లాస్ట్ సీట్ మీకు వస్తే లాస్ట్ సీటు లోకల్ కేటగిరీలకు కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా అప్గ్రేడేషన్ అనేది రౌండ్ వన్ రౌండ్ టూలో జరిగింది. రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్కి వచ్చేసరికి అప్గ్రేడేషన్ కాలేదు. మరి అప్గ్రేడేషన్ కావాలంటే ఏం చేయాల్సింది, అందరూ కూడా మళ్ళీ తిరిగి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే, తిరిగి అదే కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఆ విధంగా జరిగేది. బట్ సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఎక్కడ వచ్చిన సీటు, రౌండ్ టూలో సీట్ వచ్చింది. మరి రౌండ్ టూలో సీట్ వచ్చిన సేమ్ కాలేజా, సేమ్ కాలేజ్ వచ్చింది. మరి రౌండ్ ఫైవ్లో సీట్ వచ్చింది, మళ్ళీ సేమ్ కాలేజ్ వచ్చింది. మరి ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలా, ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఎందుకనంటే ఇక్కడ ఒక రిజర్వేషన్లో వచ్చిన సీటు బీసీబీ జనరల్ కోట కింద వచ్చిన సీటు అది కాస్త యుఎన్ఆర్కి మూవ్ అయిపోయింది, సేమ్ కాలేజ్ అయినప్పటికీ కూడా ఇక్కడ అప్గ్రేడేషన్ అయింది. అప్గ్రేడేషన్ కేసులో ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, సేమ్ కాలేజీలో తిరిగి అలాట్ అయినా. సో ఈ పాయింట్ ఆఫ్ లో కూడా కొంతమంది మళ్ళీ మన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి కొంతమంది సేమ్ కాలేజ్ ఆప్షన్ పెట్టుకోలేదు, కొంతమంది వెబ్ ఆప్షన్ పెట్టలేదు. ఒకవేళ ఇదే అప్గ్రేడేషన్ ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ జరిగి ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్గ్రేడేషన్ ఆ కాలేజ్ అంటే ఇక్కడ P1 కానీ P2 కానీ P3 కానీ P4 ఈ విధంగా ఎక్కడ ఏ రౌండ్లో అయితే అప్గ్రేడేషన్ అవుతుందో అప్గ్రేడేషన్ వాళ్ళందరూ కూడా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుండే. సో ఈ విధంగా ఆటోమేటిక్ అంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయినప్పటికీ కూడా ఆటో అప్గ్రేడేషన్లో ఏమవుతుంది అంటే లోకల్ సీట్లన్నీ కూడా యుఎన్ఆర్కి మూవ్ అయిపోతూ ఉంటే అప్పుడు లోకల్ సీట్లు ఖాళీ అవుతుండే. అంటే అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ముందు వరుసలో ఉన్న సీట్ కనుక ఖాళీ అయితే ఈ వెనకాల ఉన్నవాళ్ళు ముందు వరుసలోకి వెళ్తారు, వెనకాల ఉన్నవాళ్ళు మధ్యలోకి వస్తారు. సో మధ్యలో వాళ్ళు వెనుక నుండి వచ్చారు కాబట్టి వెనకాల సీట్లు ఖాళీ అయిపోతే ఆటోమేటిక్గా లోకల్ వాళ్ళే మళ్ళీ ఆ సీట్లు నాకుపెచ్చేసే అవకాశం ఉంటుండే. సో అది మనకు రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ నుంచి జరగలేదు కాబట్టి ఆ విధంగా జరిగింది. సో ఇప్పుడు
ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే మనకు ఈ 8 సీట్స్ అంటే మొత్తం మీద మనకు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇన్ని సీట్లు ఉంటుండే, మరి ఇక్కడ 16 సీట్లు కదా సార్, 16 సీట్లలో ఒకే ఒక సీటు లోకల్ కేటగిరీ ఉండే, మరి మిగతా 15, ఈ 15లో ఏం జరిగిందో తెలుసా ఇప్పుడు? సో టోటల్గా 7 లోకల్ సీట్లు అలాట్ అయినాయి, 7 లోకల్ సీట్లు అలాట్ అయినాయి. 7 లోకల్ సీట్లు ఎలా అలాట్ అయినాయి? ఎందుకనంటే లోకల్లో ఉన్న క్యాండిడేట్స్, లోకల్లో ఉన్న కొంతమంది క్యాండిడేట్స్ వాళ్ళు ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్ చేసుకోవడం వల్ల జరిగింది. ఇక్కడ మీకు చెక్ చేస్తాను. సో టోటల్గా మనకు ఎన్ని సీట్లు? 16 సీట్లు మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 16 సీట్లకి ఏం జరిగింది అని అంటే, ఇక్కడ దాదాపుగా మనకు 7 మెంబర్స్ వీళ్ళు లోకల్ కేటగిరీ నుంచి యుఎన్ఆర్కి మూవ్ అయ్యారు కొంతమంది. సో లోకల్ కేటగిరీ నుంచి యుఎన్ఆర్కి మూవ్ అయ్యారు. ఏ కాలేజ్? సురభి కాలేజ్, అయాన్ కాలేజ్, టిఆర్ఆర్ కాలేజ్లో వాళ్ళు లోకల్ కేటగిరీ నుంచి యుఎన్ఆర్కి మూవ్ అవ్వడంతో లోకల్లో 7 సీట్లు ఖాళీ అయిపోయినాయి. ఆ 7 సీట్లు వీళ్ళు దక్కించుకున్నారు, ఇక్కడ టాప్లో ఉన్న 7. సో మిగతా ఏమైనాయి? మిగతావన్నీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మిగతావి కూడా మనకు ఇవన్నీ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అని చెప్పాను. సో దానికి ప్రకారంగా మనకు చెక్ చేసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో టోటల్గా 9 సీట్స్, లోకల్ కేటగిరీలో 7 సీట్స్, టోటల్గా 16. కానీ మనకు నాట్ రిపోర్టెడ్ కేసు చేసుకుంటే ఎన్ని వచ్చినాయి? నాట్ రిపోర్టెడ్లో 15 యుఎన్ఆర్ ఉంటుండే, ఒక సీట్ వచ్చేసి మనకు లోకల్ ఉంది. బట్ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది, లోకల్లో 7 సీట్స్ వచ్చాయి, యుఎన్ఆర్లో 9 సీట్స్ వచ్చాయి. సో ఇది ఆటోమేటిక్ అప్గ్రేడేషన్. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. లేదు మీకు ఇంకా డౌట్ కనుక వస్తే ఈ షీట్ మీకు షేర్ చేయమంటే డెఫినెట్గా షేర్ చేస్తాను. కావాలంటే మీకు ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చానో ఈ ఎగ్జాంపుల్తో సహా మీ దగ్గర ఉన్న PDF round 1, round 2, round 3, round 4, round 5 ఈ 5 PDFs మీరు తీసుకొని ఈ పర్టికులర్ క్యాండిడేట్ని సెర్చ్ చేయండి. round 1లో ఎక్కడ సీట్ వచ్చింది, round 2లో ఎక్కడ వచ్చింది, round 3లో ఎక్కడ వచ్చింది. సో ఈ విధంగా చాలామంది అంటే అప్గ్రేడేషన్ జరగదు. ఈ అప్గ్రేడేషన్లో కూడా కొంత నష్టం కూడా జరగవచ్చు. నష్టం జరగడానికి చాలా తక్కువ కేసెస్ ఉన్నాయి, అది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కామినేనిలో ఇక్కడ చూడండి, ఈ ఇంకా ఇదైతే బెస్ట్ ఎగ్జాంపుల్. సో 420-111-0200 కామినేనిలో round 1లో సీట్ వచ్చింది, మళ్ళీ P2 ఆటోమేటిక్ అప్గ్రేడేషన్. సో మళ్ళీ ఇంకో కాలేజ్ ఛాన్స్ లేదు, అదే కాలేజీలో యాష్ చీజ్కి వచ్చింది. మేబీ ఈ కామినేని ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని ఉండొచ్చు. సో నెక్స్ట్ P2లో కూడా అదే కాలేజ్ వచ్చింది, అంటే P2కి వచ్చేసరికి ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ కాదు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. మళ్ళీ P3 ఇదేంటి, ఇక్కడ చెక్ చేద్దాం, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, కామినేనిలో ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయింది, ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ రీఅలాక్ట్ అయింది, కానీ ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ వల్ల అది అంటే ఆయన ముందు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అవకాశం అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండదని మళ్ళీ అది ఏమైపోయింది, మళ్ళీ P2లోనే అలాట్ అయిపోయింది. ఇక్కడ P3కి వచ్చేసరికి మనమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం. సో మనమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆయనకి మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువ ఉండడంతో మళ్ళీ P2 అంటే phase 2లో ఏదైతే కాలేజ్ సీట్ వచ్చిందో ఏ కేటగిరీలో సీట్ అయితే వచ్చిందో యాజ్ చీజ్గా అదే ఉంది. మళ్ళీ round 4లో కూడా సేమ్ అలానే జరిగింది. కానీ round 5కి వచ్చేసరికి అంటే phase 5కి వచ్చేసరికి సేమ్ కాలేజీ, సేమ్ అలాట్మెంట్. ఇక్కడ ఏం జరిగింది, ఆయనకు వచ్చిన కాలేజీని మళ్ళీ తిరిగి వెబ్ ఆప్షన్స్ పెట్టడంతో ఆ లోకల్ కేటగిరీ సీట్ కాస్త అన్రిజర్వ్డ్కి మూవ్ అయిపోయింది. ఈ అన్రిజర్వ్డ్కి మూవ్ అయితే అన్రిజర్వ్లో సీట్ ఫిల్ అయిపోయింది. ఇక్కడ లోకల్ కేటగిరీ సీటు ఖాళీ అయిపోవడంతో ఇప్పుడు ఆ లోకల్ కేటగిరీ సీటు ఎవరికి చెందుతుందంటే OU లోకల్ వాళ్ళకి చెందుతుంది. సో దిస్ ఈజ్ ద ఆటోమేటిక్ ప్రాసెస్. ఈ ఆటోమేటిక్ ప్రాసెస్లో ఇనిషియల్గా మనకు డూప్లికేట్ అయింది వాస్తవమే, round 1లో కానీ round 2లో కానీ. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు తీసుకున్న ఒక డెసిషన్తో చాలామంది ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవడము, చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోవడము అంటే మొదటగా ఇక్కడ నిర్వహించడం
పంపించడము. ఎందుకంటే ఎక్కడైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎక్కడ సీట్ వస్తుందో తెలియదాక చాలామంది ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేశారు. సో వాటికి సంబంధించి అంటే రౌండ్ వన్ రౌండ్ టూలో అక్కడ ఆటోమేటిక్ ప్రాసెస్ ఏంటిది, ఇక్కడ ఆటోమేటిక్ ప్రాసెస్ వర్సెస్ మాన్యువల్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అనేది మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే మీకు డేటా చూపించానో ఈ డేటాని ఒకసారి మీ పీడిఎఫ్లో, నేను చేసింది మేబీ ఇది ఏంటంటే కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ చేస్తా ఉంటా, మేబీ అని అక్కడ మిస్ అయితే మిస్ కావచ్చు, 100% ఇదే వాస్తవం జరిగింది అని చెప్పేసి లేదు. నేనైతే నా ప్రయత్నంగా అయితే నేను 100% ఎఫర్ట్స్ పెట్టేసి ఈ డేటా అంతా కూడా అంటే ప్రాసెస్ అంతా నాకు తెలిసినప్పటికీ కొంతమంది ఎక్స్పర్ట్స్ని అడిగితే సో వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. సో ఈ ఎక్స్పర్ట్స్ అడిగినప్పటికీ నాకు తెలిసినప్పటికీ మీకు విత్ ప్రూఫ్స్తో చూపించాలని ఒక ఇంటెన్షన్తో ఈ డేటా అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా అన్న కొంత నష్టం జరిగింది అని అన్నారు కదా, ఏ కేసులో నష్టం జరిగింది అనేది ఇక్కడ చూపిస్తాను. మల్లారెడ్డి కాలేజ్లో ఫస్ట్ ఒక క్యాండిడేట్కి ఇక్కడ P1 P2 P3 P4 టోటల్గా 5 రౌండ్స్ సేమ్ క్యాండిడేట్. సో ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. ఇక్కడ ఈ ఫస్ట్ ఏ కాలేజీలో వచ్చింది, మహేశ్వర్లో వచ్చింది, తర్వాత మల్లారెడ్డిలో వచ్చేసి మళ్ళీ మల్లారెడ్డిలో రౌండ్ 3లో వచ్చింది, మళ్ళీ మల్లారెడ్డిలో రౌండ్ 3లో వచ్చింది. ఇక్కడ ఏ కేటగిరీలో వచ్చింది, ఫస్ట్ లోకల్ కేటగిరీలో సీట్ వచ్చింది, తర్వాత అన్రిజర్వ్డ్కు మూవ్ అయ్యారు, తర్వాత అన్రిజర్వ్డ్కు మూవ్ అయ్యారు, మళ్ళీ అన్రిజర్వ్డ్కు మూవ్ అయ్యారు, మళ్ళీ ఇక్కడికెక్కడ మూవ్ అయిపోయాడు, జీఎంఎన్ఎల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇప్పుడు అన్రిజర్వ్డ్లో ఉన్న కాలేజ్ నుంచి లోకల్ కేటగిరీకి మూవ్ అయ్యాయి. ఇప్పుడు ఏ సీటు ఖాళీ అయిపోయింది, అన్రిజర్వ్డ్ సీటు ఖాళీ అయిపోయింది. సో ఈ విధంగా రిజర్వ్ నుంచి అన్రిజర్వ్డ్ పోవచ్చు, అన్రిజర్వ్ నుంచి రిజర్వ్ పోవచ్చు, కానీ అన్రిజర్వ్డ్లో ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఉండేవి 15% సీట్లు, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఎవరైతే మెరిట్లో ఉన్నారో ఆ ప్రకారంగా ఫీల్ చేశారు. సో ఈ విధంగా మనకు ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ ఉంటే ఒక విధంగా ఉంటే, ఈవెన్ ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ తీసినప్పటికీ కూడా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చిన కాలేజ్ని తిరిగి వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉంటే సో ఆ పరిస్థితి వేరే ఉంటుండే. సో అంటే పరిస్థితి వేరే ఉంటుంటే ఆటోమేటిక్ అప్గ్రేడ్ అయిపోతుంది, ఇంకో కొంతమందికి ఛాన్సెస్ వస్తుంది. కానీ వాళ్ళు రిస్క్ తీసుకోలేదు. ఎందుకు రిస్క్ తీసుకోలేదు, ఒకవేళ ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ జరిగి ఉంటే ఇక్కడ P1 P2 P3 P4 అని ఒకవేళ వచ్చి ఉంటే సేమ్ కాలేజీలో వచ్చినప్పటికీ మళ్ళీ ప్రతిసారి కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఇలాంటి రిస్క్ కొంతమంది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. మొత్తం మీద అయితే ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. నేను చేసిన వీడియో మరి మీకు అర్థమైందా అర్థం కాలేదా, ఇంకా దేనిపైన వీడియో చేయాలి అంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవేర్నెస్ వీడియోస్ పైన. డెఫినెట్గా మీకు ఈ 2021లో జరిగిన ప్రతి మూమెంట్ కూడా విత్ ప్రూఫ్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా సీట్ల కేటాయింపులో తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎవరికి కూడా అన్యాయం జరగలేదు, సీట్ల కేటాయింపు. సో ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ అక్కడ రిలీజ్ చేయడం, ఇక్కడ రిలీజ్ చేయడం, ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్ ఆపడము, కొంతమందికి ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్ ఉండడం వల్ల కొంత అటు ఇటు అయింది. కానీ ఈ సీట్ల కేటాయింపులో అంటే ఎవరికైతే మెరిట్ ఉందో, ఎవరికైతే రిజర్వేషన్స్ ఉందో ఆ విధంగానే మనకు సీట్లు అనేది ఫిల్ చేశారు. కాబట్టి ఎక్కడ కూడా మనకు ఈ సీట్ల కేటాయింపులు అయితే ఎక్కడ కూడా అన్యాయం అయితే జరగలేదు. కానీ ఏ ప్రాసెస్లో వెళ్తే అన్యాయం జరిగింది అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇది ఫస్ట్ అవేర్నెస్ వీడియో అనుకుంటున్నాను. ఇంకా దీంట్లో చాలా ఉంది. సో ఇక్కడ ఇంకొక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, నేను ఏదైతే చూపిస్తున్నానో మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. అన్న మీరు చేసింది కరెక్టేనా కాదా, ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ నేను రెక్టిఫై చేసుకొని ఇంకొక వీడియోలో నేను రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ P1 P2 P3 చూడండి, ఫస్ట్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో వచ్చింది, జిఎంఎస్ఆర్, ప్రతిసారి లోకల్ కేటగిరీ అయింది, లాస్ట్ P5లో ఈయన యుఎన్ఆర్కి మూవ్ అయ్యిండు. సో యుఎన్ఆర్కి మూవ్ అవడంతో లోకల్ వాళ్ళకి ఇంకో ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, సిజిఎంసీలో ప్రతిసారి ఆప్షన్స్ పెట్టాడు ఈయన, ప్రతిసారి ఆప్షన్స్ పెట్టాడు. సో ఫస్ట్ ఫేజ్లోనే ఈయనకు సీట్ అలాట్ అయింది, బట్ ఎక్కడ కూడా మళ్ళీ P2లో రియాలట్ కాలేదు, P3లో రియాలట్ కాలేదు, P4లో కూడా రియాలట్ కాలేదు. కానీ ఈయన ఎస్జిఎంసీలో వచ్చిన క్యాండిడేట్ తిరిగి అదే కాలేజ్ ఆప్షన్ పెట్టడంతో ఈయన యువనర్కు మూవ్ అయ్యింది. యువనర్కు మూవ్ అయ్యింది అంటే ఇక్కడ లోకల్ కేటగిరీ సీటు, మరి లోకల్ కేటగిరీ సీటుకు ఖాళీ అయితే ఎవరికి వస్తుందని ఆటోమేటిక్గా ఓయూ వాళ్ళకు వస్తుంది. సో ఇది ఒక సీటు. సో ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్ షాట్లు చూపించానో ఈ స్క్రీన్ షాట్లు ఒకసారి మీరు కూడా క్రాస్ వెరిఫై చేసి పీడిఎఫ్లో ఏదైనా ఉందా, అంటే P1 అంటే రౌండ్ 1, P2 అంటే రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5. సో ఈ విధంగా మనకు ఉంది. నెక్స్ట్ ఈ విధంగా చాలా వరకు దీంట్లో కూడా అంటే ఈవెన్ లోకల్లో కూడా ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ కామినేయన్లో చెక్ చేద్దాం. సో కామినేయన్లో కూడా చూడండి,
ఫస్ట్ బీసీ బీడి బీసీడీలో సీట్ వచ్చింది, పీసీడీలో సీట్ వచ్చింది. సీని అప్గ్రేడేషన్ చేసుకోవడం వల్ల ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. ఇప్పుడు బీసీడీ సీట్ ఖాళీ అయిపోయింది, అంటే ఓపెన్ కేటగిరీలో ఒక సీట్ ఇటు వచ్చేసింది. సో ఈ విధంగా ప్రతి దాంట్లో జనరల్ నుంచి ఫీమేల్కి, ఫీమేల్ నుంచి జనరల్కి ఈ విధంగా జరగవచ్చు. కానీ యుఎన్ఆర్ సీట్లని లోకల్కి కన్వర్ట్ చేయాలంటే ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్ కనుక ఉండి ఉంటే సో అది చాలా బాగుంటుండే. సో ఇది ఒక అవేర్నెస్ కోసమే వీడియో చేశాను, ఎందుకంటే ఈ విధంగా జరిగింది అంటే ఇక్కడ అందరినీ అప్గ్రేడేషన్ చేసుకోమనడానికి కూడా మనకు కూడా రైట్ లేదు. సో అప్గ్రేడేషన్ చేసుడు చేసుకోకపోవడం వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టమన్నప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారా పెట్టుకోరా, అదే కాలేజీలో ఉంటాడా అదే కాలేజ్ ఆప్షన్ పెట్టుకుంటాడా లేదా అనేది మనం చెప్పడం, అది అది ఓన్ డెసిషన్. కాబట్టి సో దీంట్లో అంటే ఈ అవగాహనతోనే ఏమవుతుంది అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ సరే ప్రతిసారి మళ్ళీ మనమే కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది కదా, P1 P2కి వెళ్దాము, మన లోకల్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశం కనుక ఓయూ వాళ్ళకు ఉండి ఉంటే పరిస్థితి వేరే ఉంటుండే. సో ఇక్కడ సీట్ బ్లాకింగ్ అనేది ఏ విధంగా జరిగింది అనేది ఇంకొక వీడియోలో మీకు అవేర్నెస్ పైన ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక తెలంగాణకే కాదు ఏపీకి సంబంధించినటువంటి అప్గ్రేడేషన్ వల్ల అక్కడ అడ్వాంటేజెస్ ఏంటి, అక్కడ డిసడ్వాంటేజెస్ అనేది కూడా దానికి సంబంధించిన డేటా కూడా నేను ఆల్రెడీ గ్యాదర్ చేశాను. ఆ విషయాలు కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో నాకు తెలిసి ఈ వీడియో తర్వాత చాలా బ్యాడ్ కామెంట్స్ రావచ్చు. సో దాని ఏ కామెంట్ కూడా నేను డిలీట్ చేయదలుచుకోలేదు. దీంట్లో ఏం జరిగింది అనేది మీ కమెంట్లో నేను తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియోని అయితే. కంపల్సరిగా సీట్ వచ్చిన ప్రతి క్యాండిడేట్కి, అదేవిధంగా రాబోయే 2022కి వచ్చిన క్యాండిడేట్కి ఈ అవేర్నెస్ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి. ప్రతి వీడియో కూడా క్లియర్గా చూడండి. ప్రతి పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, మనకు సీట్ అలాట్మెంట్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఈ విధంగా ఉంటాయి కదా, ఈ పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేశాను. నాక్ రిపోర్టెడ్ గ్యాదర్ చేశాను, వీటికి సంబంధించి యాక్సెస్కి కన్వర్ట్ చేశాను, యాక్సెస్లో చాలా రకాల రిపోర్ట్స్ జనరేట్ చేశాను. సో దీనికి సంబంధించి ఎన్ని రకాల ఫైల్స్ డౌన్లోడ్ చేయాలో అన్ని రకాల ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోను, చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను. సో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. డెఫినెట్గా నీట్ 2022లో డెఫినెట్గా ఏ విధంగా మనం ముందుకెళ్తే మనం సక్సెస్ కావచ్చు అనేది డెఫినెట్గా మీకు గైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఇంత మంచి కంటెంట్తో, ఇంత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఖచ్చితంగా షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఓకే ఫ్రెండ్స్, జై హింద్.